السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. మనం అల్లా యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రజిల్లాహు గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు 6వ భాగం. ఇంతకుముందు అల్లా దయవల్ల 5 భాగాలు మనం తెలుసుకోగలిగాము. ఈరోజు ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమె ఈరోజు ముందుగా మనం ఆయిషా రజిల్లాహు గారు మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ఇతర భార్యలతో ఎలా ఉండేవారు అనే విషయంతో ప్రారంభిద్దాం. ఏ స్త్రీకైనా లోకంలో అన్నిటికన్నా భరించ సఖ్యం కాని వస్తువు ఏదైనా ఉంది అంటే అది సవతి పోరు. ఆయిషా రజిల్లాహు గారికి ఏకకాలంలో ఒకరిద్దరు కాదు 8 సవతలు ఉండేవారు. అయితే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు సాంగత్య శుభం వల్ల ఆమె మనోఫలకంపై కల్మషం పేరుకునేది కాదు. ఆమెకు ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి చెడు ఆలోచనలు ఉండేవి కాదు. సయ్యదా ఖదీజా రజిల్లాహు గారు పరమ పదించిన తర్వాత ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లాహి రాజిఊన్. మొహమ్మద్ సల్లల్లాహు గారు అనేక కారణాల దృష్ట్యా వివిధ సందర్భాల్లో 10 వివాహాలు చేసుకున్నారు. వారిలో ఒకరు ఉమ్ముల్ మసాకిన్ సయ్యదా జైనబ్ రజిల్లాహు గారు. హిజ్రీ శకం 3వ సంవత్సరంలో మొహమ్మద్ సల్లల్లాహు గారు ఆమెను వివాహమాడారు. పెళ్ళైన 2-3 నెలల వరకు మాత్రమే ఆమె జీవించి ఉన్నారు. అల్లాహు అక్బర్. మిగిలిన 9 సత్యవనులు మొహమ్మద్ సల్లల్లాహు గారు మరణం వరకు జీవించే ఉన్నారు. అల్లాహు అక్బర్. ఈ సత్యవనులు మనం చూడవచ్చు. ఆయిషా రజిల్లాహు గారు దాంపత్య జీవితంలో అడుగుపెట్టారు. దీనిని బట్టి ఆయిషా రజిల్లాహు గారు ఏ సంవత్సరంలో ఎంతమంది సవతులతో వేగవలసి వచ్చిందో మనం చూడవచ్చు. ఉదాహరణకి సయ్యదా సౌదా బింతే జమా రజిల్లాహు గారు, సయ్యదా హఫ్సా బింతే ఉమర్ ఫారూక్ రజిల్లాహు గారు, ఉమ్మే సలమా రజిల్లాహు గారు, జువేరియా రజిల్లాహు గారు, అంటే ఈమె బనీ ముక్తలిక్ తెగ నాయకుడి యొక్క పుత్రిగా, జైనబ్ బింతే జహస్ రజిల్లాహు గారు, ఉమ్మే హబీబా బింతే అబు సుఫియాన్ రజిల్లాహు గారు, మైమూనా రజిల్లాహు గారు, సఫియా ఖైబర్ నాయకుని యొక్క పుత్రిక సఫియా రజిల్లాహు గారు. వీరందరూ కూడా వివాహమైన సంవత్సరం 1390 హిజ్రీ శకం 3, 5, 6, 7 సంవత్సరాలలో వీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క దాంపత్యంలోకి రావడం జరిగింది. ఇక ఆయిషా రజిల్లాహు గారు కాలంలో ఖదీజా రజిల్లాహు గారు జీవించి లేరు. కానీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హృదయంలో ఆమెకు గల స్థానం చెక్కుచెదరలేదు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తరచూ ఆమె ముందు ఖదీజా రజిల్లాహు గారు మంచితనం గురించి ఆయిషా రజిల్లాహు గారు ముందు చెప్పుకుంటూ ఉండేవారు. ఆమె స్వయంగా ఏమన్నారంటే, నాకు ఖదీజా రజిల్లాహు గారిపై కలిగినంత ఈర్ష, అంటే రస్క్, వేరొక సవతిపై కలగలేదు, కలిగేది కూడా కాదు. ఎందుకంటే మొహమ్మద్ సల్లల్లాహు గారు ఆమెని అత్యధికంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారు. ఏడాదికి ఒకసారి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖదీజా రజిల్లాహు గారి తరపున కుర్బానీ ఇచ్చి ఆమె స్నేహితురాండ్రు అందరికీ మాంసం పంపేవారు. అల్లాహు అక్బర్. ఆయిషా రజిల్లాహు గారు ఖదీజా రజిల్లాహు గారికి లభించిన ఈ గౌరవాన్ని ఆయిషా రజిల్లాహు గారు ఎన్నడూ తిరస్కరించలేదు. ఈ ఈర్ష అనేది చెడు ఈర్ష కాదు. అంటే అలా అంత మంచిగా నేను ఉండాలి, నేను కూడా నాకు కూడా మొహమ్మద్ సల్లల్లాహు గారు దగ్గర అంతటి ప్రేమ నేను కూడా కలిగి ఉండాలి అనే అటువంటి ఆలోచన అన్నమాట. చెడు ఆలోచన కాదు ఈ ఈర్ష అంటే. ఇకపోతే ఆల్రెడీ మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో చూసుకున్నాం, ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా ముస్లింలు 2 విషయాల్లో ముందుకు ఈర్షపడవచ్చు. అది ఒకటి జ్ఞానం విషయంలో, ఇంకో 2వ విషయం ఏంటో మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కూడా. ఇక ఖదీజా రజిల్లాహు గారికి లభించిన ఈ గౌరవాన్ని ఆయిషా రజిల్లాహు గారు ఎన్నడూ తిరస్కరించలేదు. ఆమెను తక్కువ చేసి మాట్లాడలేదు. పైగా ఏమనేవారంటే, అల్లా తన సందేశహారుణ్ణి మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా ఆమెకు స్వర్గలోక శుభవార్తను వినిపించాడు. అల్లాహు అక్బర్. ఇస్లాం ఆరంభకాలంలో
ఖదీజా రజల్లా గారు చేసిన ఘనకార్యాలను త్యాగాలను ఆమె ముస్లిం సముదాయానికి విడమరిచి చెప్పారు. ఎవరు? ఆయిషా రజల్లా గారు. ఖదీజా రజల్లా గారు ఎలా ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అనుభవిస్తూ మరి ఆమె ఎలా ఇస్లాం కోసం మరి ఆమె పాటుపడ్డారో, ఎలా ఇస్లాం కోసం సహాయం చేశారో, మరి ఆమె ఎలా ఇస్లాంలో జీవించారో ఇవన్నీ కూడా ఆయిషా రజల్లా గారు వివరించి చెప్పారు. ఉదాహరణకి కష్టకాలంలో ఆమె మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఓదార్చడం, విపత్కర పరిస్థితుల్లో మొహమ్మద్ సల్లం గారిను అంటిపెట్టుకుని ఉండటం, ఆర్థికంగా ఆయన్ని ఆదుకోవటం మొదలైన ఉల్లేఖనాలన్నీ కూడా ఆయిషా రజల్లా గారు చెప్పినవే. ఆయిషా రజల్లా గారు మరియు సౌదా రజల్లా గారు వీరిద్దరూ కూడా ఇంచుమించు ఒకే కాలంలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వివాహ బంధంలోకి వచ్చినప్పటికీ కూడా నికా తర్వాత ఆయిషా రజల్లా గారు దాదాపు 3 ఏళ్ల వరకు పుట్టింట్లోనే ఉన్నారు. అందువల్ల ఆ కాలంలో సౌదా రజల్లా గారు ఒక్కరే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి కాపురం చేసేవారు. హిజ్రీ 1వ సంవత్సరంలో ఆయిషా రజల్లా గారు కాపురానికి వచ్చినప్పుడు సౌదా రజల్లా గారు ఆమెకు సవతిగా తర ఎదురుపడ్డారు. అలాంటి పరిస్థితిలో ఏ వధువు అయినా తన సంతోషంలో వేరొక స్త్రీ పాలు పంచుకోవడాన్ని ఇష్టపడరు. కాపురంలో కలతలు రేగే అవకాశం ఉందని భావించడం జరిగింది. కానీ అలాంటిదేమీ ఇక్కడ జరగలేదు. ఆయిషా రజల్లా గారు సౌదా రజల్లా గారి మధ్య సదవగాహన, మంచి అవగాహన, పరస్పర సహకారం భావన ఉండేది. చిన్నపిల్ల అయిన కారణంగా ఆయిషా రజల్లా గారిపై తన అవ్యాజానురాగాలను కురిపించేవారు ఈ వరిష్ట మహిళా మణి. అనేక వ్యక్తిగత విషయాలలో ఆయిషా రజల్లా గారును సంప్రదిస్తూ ఉండేవారు. ఆ తర్వాత 2-3 ఏళ్ళు గడిచాక ఆమెలో వృద్ధాప్యపు ఛాయలు తొంగి చూడడంతో ఆమె తన వంతును సంతోషంగా ఆయిషా రజల్లా గారికి కానుకగా ఇచ్చుకున్నారు. ఈ వంతులేమిటో మనం ఇంతకుముందు అర్రెక్కుల్ మక్తుంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రలో తెలుగు బుకారిలో చూసుకున్నాం. ఆయిషా రజల్లా గారు దానిని మనస్ఫూర్తి ఏదైతే ఈ యొక్క వంతు ఇవ్వటం జరిగిందో ఈ యొక్క వంతుని మనస్ఫూర్తిగా స్వీకరించారు కూడా. సౌదా రజల్లా గారిలోని మంచితనాన్ని ఆమె ప్రస్తుతించేవారు. సౌదా రజల్లా గారి గురించి ఆమె ఏమన్నారంటే, ఆయిషా రజల్లా గారు సౌదా ముక్కుసూటిగా వ్యవహరించే మనిషి, అయినప్పటికీ ఆమె మనసు వెన్నలాంటిది, ఆమె మనసులో నా ఊపిరి ఉందన్న తలంపు నాకు కలిగేది. ఒక్క సౌదాలో తప్ప మరే స్త్రీ గురించి కూడా నాకు అలాంటి తలంపు కలగలేదు అని, అంటే ఒక సవతి అయినటువంటి సౌదా రజల్లా గారు ఆయిషా రజల్లా గారు ఇద్దరు కూడా ఇంత మంచిగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేవారు, ఒకరి పట్ల ఒకరు ఇంత ప్రేమానురాగాలు గౌరవ మర్యాదలు కురిపించేవారు అని, ఈ విధంగా ఒకరికొకరు కొన్ని విషయాలను త్యాగం చేసుకునేవారు అని, ఇంత మంచిగా కలిసిమెలిసి ఉండేవారు అని ఇక్కడ మనకి సహీ ముస్లిం హదీస్ నెంబర్ 2581 ద్వారా అర్థమవుతూ ఉంది. ఇక హిజ్రీ శక 3వ సంవత్సరంలో సయ్యదా హఫ్సా రజల్లా గారును ఎవరు, మూడవ ఆమె అయినటువంటి సయ్యదా హఫ్సా రజల్లా గారును ప్రవక్త మహానీయులు మొహమ్మద్ సల్లం గారు తన అర్ధాంగిగా స్వీకరించారు. సుమారు 8 ఏళ్ల వరకు ఆమె ఆయిషా రజల్లా గారి సవతిగా ఉన్నారు. 8 ఏళ్ల వరకు వారిద్దరిలో ఒకరు సిద్దీకే అక్బర్ రజల్లా గారి గారాల పట్టిక గారాల ముద్దుబిడ్డ అయితే మరొకరు ఫారూకే ఆజం రజల్లా గారికి కంటి చలవ. ఆ సవతలిద్దరి మధ్య ప్రేమాదరణలు ఉండేవి. అల్లాహు అక్బర్. కుటుంబ వ్యవహారాలన్నిటిలో వారిద్దరిది ఒకే మాట, ఒకే బాట. ప్రతి విషయంలో ఒకరినొకరిని సంప్రదించుకునేవారు. ఇతర భార్యలతో పోల్చుకున్నప్పుడు వీరిద్దరి మధ్య గల సదవగాహన గట్టిది. వారు పరస్పరం చేదోడివాదుడుగా ఉండేవారు. అయినా సవతి సవతే తన భర్త ద్వారా తనకు లభించే ప్రేమానురాగాలకు వేరొక స్త్రీ వచ్చి అడ్డుపడటాన్ని సాధారణంగా ఏ స్త్రీ ఇష్టపడదు.
ఒక ప్రయాణంలో హఫ్సా రజల్లా గారు, ఆయిషా రజల్లా గారు ఇద్దరు మొహమ్మద్ సల్లం గారు వెంట ఉన్నారు. రాత్రి వేళ పయన బృందం ఎక్కువ సమయం ప్రయాణించింది. మహాప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఆయిషా రజల్లా గారు కూర్చున్న మహిమిల్లోకి వచ్చి కూర్చున్నారు. ఆమెతో కబుర్లు చెప్పేవారు. ఒకరోజు ఆయిషా రజల్లా గారితో, ఈరోజు మన ఒంటల్ని మార్చుకుందామా అని అడిగారు హఫ్సా రజల్లా గారు. సరేనన్నారు ఆమె. ఆ రోజు రాత్రి మొహమ్మద్ సల్లం గారు తన వద్దకు రాకపోవడంతో మానవ సహజమైన దౌర్బల్యం వల్ల ఆమె ఎంతో మనస్తాపానికి గురయ్యారు. విషయ అవగాహనలో స్థితప్రజ్ఞతలో ఆయిషా రజల్లా గారు తరువాతి స్థానం ఉమ్మే సలమా రజల్లా గారిదే. హుదైబియా ఒడంబడిక జరిగిన రోజున కుర్బానీ ఇచ్చే విషయంలో ఆమె గారు మొహమ్మద్ సల్లం గారికి ఇచ్చిన అమూల్యమైన సలహా మహిళా చరిత్రలో చిరస్మరణీయం. ధర్మావగాహనలో, ధర్మాన్ని అర్థం చేసుకోవడంలో, ధార్మిక తీర్పులలో కూడా ఆయిషా రజల్లా గారు తర్వాతి స్థానం ఆమెదే, ఉమ్మే సల్మా రజల్లా గారిది. అందుకే ఆమె వృద్ధురాలైనప్పటికీ మొహమ్మద్ సల్లం గారు ఆమెను ఎంతగానో ఆదరించేవారు. ఈ విధంగా చూసినప్పుడు ఆయిషా రజల్లా గారుకు సమ ఉజ్జీగా ఉండేవారు. అయినప్పటికీ కాకతాళీయంగా జరిగిపోయిన ఒకనొక సంఘటన వారిద్దరి మధ్య మనస్పర్ధకు దారితీసే ప్రమాదం కనిపించింది. కానీ చాలా తొందరగానే అది సద్దుమణిగింది. ఇంతకీ ఏం జరిగింది అంటే, ప్రవక్త సతీమణుల్లోని, మొహమ్మద్ సల్లం గారి యొక్క సతీమణుల్లోని ఒక కూటమికి చెందిన వారు ఉమ్మే సల్మా రజల్లా గారును తమ రాయబారిగా చేసుకున్నారు. మొహమ్మద్ సల్లం గారు ఆయిషా రజల్లా గారి ఇంట్లో ఉన్న రోజునే అన్సార్లు కానుకలు ఎక్కువగా పంపించడమేంటి, ఇది న్యాయం కాదు కదా, వారు కానుకలు పంపదలిస్తే ఎప్పుడైనా ఏ భార్య దగ్గర ఉన్నా పంపించవచ్చు అని మొహమ్మద్ సల్లం గారు బహిరంగంగా ప్రకటన గావించాలి. ఇది అసలు విషయం. ఉమ్మే సల్మా రజల్లా గారు అన్యమనస్కంగానే ప్రవక్త సతీమణుల సందేశాన్ని మోసుకొని మొహమ్మద్ సల్లం గారి వద్దకు వచ్చారు. ఎంతో మర్యాదగా, మరెంతో సంస్కారవంతంగా తన సవతుల అభ్యర్థనను ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి వినిపించారు. మొహమ్మద్ సల్లం గారు దానికి ఈ యొక్క ప్రశ్నకు ఇచ్చిన సమాధానం విని ఆమె నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఈ సంభాషణ అంతా ఆయిషా రజల్లా గారు కూడా విన్నారు. కానీ ఆ వ్యవహారంలో ఆమె తలదూర్చడం కానీ తన మనోవేదనను వ్యక్తం చేయడం కానీ ఏం చేయలేదు. ఇక జువేరియా రజల్లా గారు, ఆయిషా రజల్లా గారుల మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. కాకపోతే జువేరియా రజల్లా గారు ఆమె సౌందర్యాన్ని చూసి మొదట్లో కలవరానికి గురైన మాట నిజమే. ఆమె ఉనికి వల్ల తన అంతస్తుకు విఘాతం కలుగుతుందేమోనని ఆమె భయపడ్డారు. కానీ ఆమె అనుమానం తప్పు అని తర్వాత తెలిసింది. జైనబ్ బింతే జహాస్ రజల్లా గారు మొహమ్మద్ సల్లం గారికి స్వయానా మేనత్త, కూతురు, స్వాభిమాని, పౌరుషం ఎక్కువ, స్వభావంలో కురుకుదనం ఉండేది. ఈ కారణంగానే మొదటి భర్త నుండి విడాకులు పొందవలసి వచ్చింది. అదీగాక బంధుత్వ రీత్యా ఈమె ఇతర భార్యల కన్నా ప్రవక్త మహానీయుల మొహమ్మద్ సల్లం వారికి చాలా దగ్గరవారు. తత్కారణంగా ఇతరుల కన్నా తానే ఎక్కువగా గౌరవాదరణను అర్హురాలు అని ఆమె భావించేవారు. ప్రవక్త సతీమణులందరిలోకి ప్రతి విషయంలో నాతో పోటీ పడేది ఆవిడగారే అని ఆయిషా రజల్లా గారు చెప్పేవారు. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి దగ్గరకు రాయబారిగా వెళ్లిన ఉమ్మే సల్మా రజల్లా గారు మౌనంగా తిరిగి రావడంతో సతీమణులందరూ జైనబ్ బింతే జహాస్ రజల్లా గారును తమ ప్రతినిధిగా పంపించారు. ఈమె వచ్చి ఎంతో ధైర్యంగా మొహమ్మద్ సల్లం గారి సమక్షంలో ప్రసంగించారు. ఆయిషా రజల్లా గారు నిశ్శబ్దంగా ఆమె వాదనను వింటూ గుర్రుగా ఆమె వైపు చూడసాగారు.
జైనబ్ బింతె జహాస్ రజల్లా గారు చెప్పటం పూర్తయిన తర్వాత ఆయిషా రజల్లా గారు మొహమ్మద్ సల్లం గారి అనుమతితో నిలబడి సమాధానం ఇచ్చారు. ఆమె సమాధానం ఎంత దీటుగా మరెంత సహృతంగా ఉందంటే జైనబ్ రజల్లా గారి దగ్గర దానికి జవాబు లేకపోయింది. అప్పుడు మహాప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చిరుమందహాసం చేస్తూ, అమ్మయ్యా, మొత్తానికి అబూబకర్ రజల్లా గారి కూతురు అనిపించుకున్నావు అని అన్నారు. ఇక రంజాన్ నెల చివరి దశకంలో ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఇతికాఫ్ వ్రతం పాటిస్తున్నప్పుడు ఆయిషా రజల్లా గారు కూడా మస్జిద్ వరండాలో గుడారం వేయించి తాను కూడా ఇతికాఫ్ పాటించేవారు. ఆ సందర్భంగా మొహమ్మద్ సల్లం గారు ప్రతిరోజు ఉదయం పని మీద కొన్ని నిమిషాల పాటు అక్కడికి వచ్చి వెళ్ళేవారు. ఆనవాయితీ ప్రకారం ఆమె గారు ఒక సంవత్సరం రంజాన్ నెల వచ్చినప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు అనతితో మస్జిద్ వరండాలో తన కోసం ఒక గుడారం వేయించారు. హఫ్సా రజల్లా గారు కూడా గుడారం నిలపడానికి అనుమతి కోరారు. ఇది తెలిసి జైనబ్ బింతే జహాస్ రజల్లా గారు కూడా ఒక గుడారం నిలిపారు. తెల్లవారాక మొహమ్మద్ సల్లం గారు వచ్చి చూస్తే మస్జిద్ వరండాలో అనేక గుడారాలు కనిపించాయి. విచారించగా ఆయన సతీమణులు వేసుకున్న గుడారాలు అని తెలిసింది. ఏమిటి, వీళ్ళందరూ సత్సంకల్పంతో దైవ ప్రసన్నతను ఆశించి వేసుకున్న గుడారాలేనా ఇవి అంటూ మొహమ్మద్ సల్లం గారు ఆ గుడారాలన్నిటినీ అక్కడి నుండి తొలగించారు. ఆ సంవత్సరం మొహమ్మద్ సల్లం గారు ఇతికాఫ్ను మరొక నెలలో పాటించారు. అల్లాహు అక్బర్. ఒకసారి రాత్రి వేళ జైనబ్ రజల్లా గారు ఆయిషా రజల్లా గారి ఇంటికి వచ్చారు. ఆ రోజుల్లో ఇండ్లలో దీపాలు వెలిగేవి కావు. అంతలోనే మొహమ్మద్ సల్లం గారు బయట నుంచి వచ్చేసి తిన్నగా ఒకవైపునకు రాబోయారు. అక్కడ ఉన్నది జైనబ్ అని ఆయిషా రజల్లా గారు అన్నారు. దానిపై ఆమెకు కోపం వచ్చి ఏదేదో అనేశారు. ఆయిషా రజల్లా గారు కూడా దానికి ధీటుగా జవాబిచ్చారు. ఆ సమయంలో మహనీయ అబూబకర్ మస్జిద్ వరండాలోనే ఉన్నారు. ఈ అరుపులను విని దైవ ప్రవక్త తమరు బయటికి విచ్చేయండి అని సలహా ఇచ్చారు. తండ్రి కంఠస్వరం వినగానే ఆయిషా రజల్లా గారు భయపడి నిశ్శబ్దంగా ఉండిపోయారు. నమాజ్ తర్వాత అబూబకర్ రజల్లా గారు కూతురి దగ్గరికి వచ్చి అసలేం జరిగింది అని అడిగారు. ఆ గొడవ మొదలవ్వడానికి కారకురాలు తన కూతురేనని గ్రహించి ఆమెను మందలించారు. కూతురిని మందలించారు అబూబకర్ రజల్లా గారు. వారికి ఎదురైన ఈ కొన్ని సంఘటనల ఆధారంగా వారి మనసులు నిర్మలంగా ఉండేవి కావన్న అభిప్రాయానికి రాకూడదు. ఒకచోట కొంతమంది కలిసి ఉంటున్నప్పుడు వారిలో ఎంత సంఘీభావం కలుపుగోలుతనం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు అపార్థాలు అడ్డుతరల వల్ల మనస్పర్ధాలు రావటం, పరస్పరం వారి మధ్య మాటామాట పెరగడం సహజమే. మరీ ముఖ్యంగా స్త్రీలు ఒకచోట గుమ్మగూడినప్పుడు, అందులోనూ సవతులు ఒకచోట చేరినప్పుడు ఆ వాతావరణం ప్రశాంతంగా సోమనస్యంగా ఉంటుంది అని అనుకుంటే అది పొరపాటే. అలాంటి చోట్ల వివిధ ఘటనల మూలంగా అసహనం పొడచూసి గొడవ జరగటం మామూలవుతుంది. మహామనిషి సాంగత్యం మనిషిని మానవునిగా మలచగలదు, కానీ వారి నైజాన్ని మాత్రం మార్చగలదు. తనకు లభించే భర్త ప్రేమానురాగాలలో మరో స్త్రీ భాగస్థురాలు కారాదు అన్న ఆకాంక్ష స్త్రీ నరనరాల్లో జీర్ణించుకుని ఉంటుంది. ఇక్కడ జరిగింది కూడా అదే. వారంతా ఒకే దీపం చుట్టూ పరిభ్రమిస్తున్న దీపపు పురుగులు. అయితే వారందరి హృదయాలలో వెలుగుతున్న ప్రేమ జ్యోతి మాత్రం ఒక్కటే. అయినప్పటికీ అడపాదడప పెళ్ళుబికిన కొన్ని అసహన అవాంఛనీయ భావనలను మినహాయిస్తే సవతుల మధ్యన సంఘీభావానికి కొదవలేదు. మొత్తం మీద వారి మధ్యన మృదుత్వం మార్ధవాలకు సంబంధించిన
అత్యుత్తమ ఉదాహరణ నెలకొని ఉండేది. నాణానికి ఒక నాణానికి రెండు వైపున చూడండి. మరి ఈ జైనబ్ రజిల్లా గారే మొహమ్మద్ సుస్లం గారు అర్ధాంగిగా ఇంటికి వచ్చినప్పుడు ఆయిషా రజిల్లా గారు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అవతల జరిగిన దానిని కూడా ఒకసారి వీక్షించండి. మదీనాలోని కపటులు ఆయిషా రజిల్లా గారిపై అభాండం మోపినప్పుడు అక్కపై ప్రేమాభిమానంలో గుడ్డిదైపోయిన హంసా బింతే జహస్ రజిల్లా గారు, ఈమె జైనబ్ బింతే జహస్ చెల్లెలు కూడా, ఈ కుట్రదారులు వంచన చేరిపోయారు. కానీ సయ్యదా జైనబ్ బింతే జహస్ రజిల్లా గారు అడుగులు మాత్రం సత్యం నుండి ధర్మం నుండి ఒక్క అంగుళం కూడా వైదొలగలేదు. ఆయిషా రజిల్లా గారు నడత గురించి మహాప్రవక్త మహమ్మద్ అస్లం గారు ఆమెను విచారించినప్పుడు ఆమె చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఆమెలో మంచిని తప్ప మరొక దారిని ఎరుగను, నేను ఆమెలో మేలుని తప్ప మరొక దారిని ఎరగనని ఒక సవతి ఇంకొక సవతి గురించి ఇక్కడ మహమ్మద్ అస్లం గారు ఒక భార్య ఇంకొక భార్య గురించి ఇలా వారు కష్టాల్లో వారి మీద అపనిందలు వచ్చినప్పుడు వీరు ఒకరికి ఒకరు ఏ విధంగా ఎంత ప్రేమ గౌరవ మర్యాదలు చూపించేవారో ఇక్కడ అర్థమవుతుంది. ఆమె గనక తలుచుకుంటే ఒకే ఒక్క మాట ద్వారా తన ప్రత్యర్థిని చిత్తు చేసి తన ప్రేమ సామ్రాజ్యాన్ని మరింత పటిష్టం చేసుకోగలిగేవారు. కానీ సంస్కారం అడ్డొచ్చింది. మహానీయుని సహచర్యంలో పొందిన శిక్షణ ఇలాంటి బలహీనతల నుండి ఆమెను సురక్షితంగా ఉంచింది. ఈమెలోని ఈ నిష్పాక్షిక న్యాయశీల ఉపకార భావాన్ని ఆయిషా రజిల్లా గారు తరచూ కృతజ్ఞతాభావంతో స్మరించుకునేవారు. త్రాడు తెగి మహిమిల్ తొట్ల కింద పడిపోయింది. ఈ వార్త దావానాలంలో వ్యాపించింది. మదీనాలోని బానిస స్త్రీలు సైతం చూడటానికి వచ్చారు. సఫియా రజిల్లా గారు రాకడ శుభదాయకం కాదు అని, ఇది దరిద్ర సూచకమని రకరకాలుగా వ్యాఖ్యానించారు. కొంతమంది స్త్రీలు ఆమెను ఆడిపోసుకున్నారు. మదీనా చేరగానే మహమ్మద్ అస్లం గారు సఫియా రజిల్లా గారును మొదట ఒక అన్సారియా ఇంట్లో దింపారు. వివిధ కారణాల దృష్ట్యా ఆమె రాక ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. చాలామంది మహిళలు ఆమెను చూడటానికి వెళ్ళారు. ఆయిషా రజిల్లా గారు కూడా ముసుగు వేసుకొని ఆ గుంపులో చేరి నిలబడ్డారు. ఎంత ప్రయత్నించినా ఆమె దాగలేకపోయారు. మహమ్మద్ అస్లం గారు ఆమెను గుర్తుపెట్టారు. ఆమె సిగ్గుపడిపోతూ తిరిగి వస్తూ ఉండగా మహమ్మద్ అస్లం గారు కూడా దగ్గరికి వచ్చి, ఏ మాయిషా ఎలా ఉందామె అని కొంటిగా అడిగారు. దానికి ఆమె, ఆ చాలండి, ఎంతైనా యూదురాలే కదా అని అన్నారు. ఇది విని ఆయిషా రజిల్లా గారు, అలా అనకు, ఇప్పుడు ఆమె ముస్లిం, ఒక ప్రవక్త మహానీయులు మహమ్మద్ అస్లం గారు చెప్పారు. సఫియా రజిల్లా గారు పాకశాస్త్రంలో ప్రావీణురాలు. ఆయిషా రజిల్లా గారు స్వయంగా ఏమన్నారంటే, నేను సఫియా రజిల్లా గారి కన్నా బాగా వంట చేసేవారిని చూడలేదు. ఒకరోజు వారిద్దరూ మహమ్మద్ అస్లం గారి కోసం వంట చేశారు. సయ్యదా సఫియా రజిల్లా గారు భోజనం ముందుగా తయారు అయింది. ఆ సమయంలో మహమ్మద్ అస్లం గారు ఆయిషా రజిల్లా గారి ఇంట్లో ఉన్నారు. అందువల్ల ఒక సేవకురాల చేత అక్కడికే భోజనం పంపించారు సఫియా రజిల్లా గారు. తన ప్రేమానురాగాల గోపురం కుప్పకూలిపోతున్నట్లుగా ఊహించుకొని ఆయిషా రజిల్లా గారు విలవిల్లాడిపోయారు. తన చేత్తో ఒక్కసారిగా విదిలించేసరికి సేవకురాల చేతిలో ఉన్న భోజనం పాత్ర కాస్త కింద పడి ముక్కచెక్కలైపోయింది. మహమ్మద్ అస్లం గారు నిశ్శబ్దంగా ఆ పాత్ర ముక్కలను ఏరటం మొదలుపెట్టారు. సేవకురాలతో, మీ అమ్మగారు చాలా కోపంలో ఉన్నారు కదూ అని అన్నారు. ఈ మాట వినగానే ఆయిషా రజిల్లా గారికి తన తప్పు తెలిసి వచ్చింది. సిగ్గుతో కుంజించుకుపోయారు. అల్లా యొక్క ప్రవక్త మహమ్మద్ అస్లం గారు, ఈ తప్పుకు ప్రాయశ్చిత్తం ఏంటి అని ఆమె అడిగితే, ఇలాంటి భోజనమే తయారు చేసి ఇలాంటి పాత్రలోనే సఫియాకు పంపాలి అని మహమ్మద్ అస్లం గారు చెప్పారు. అందువల్ల ఒక కొత్త పాత్రను ఆమెకు వాపస్ చేయడం జరిగింది. సఫియా రజిల్లా గారు
ఎత్తు కాస్త తక్కువ. ఒకరోజు ఆయిషా రజుల్లా గారు దైవప్రవక్త మహమ్మద్ సల్లం గారి ముందు, యా రసూలల్లా చాలండి, సఫియా మరీ ఇంతగా ఉంది అంటూ ఎద్దేవా చేయగా, ఆయిషా నీవు చెప్పిన ఈ మాట ఎంత చేదైందంటే దానిని సముద్రంలో కలిపినా అది కలుషితమైపోతుంది అని ప్రవక్త మహానీయ మహమ్మద్ అస్లం గారు హెచ్చరించారు. దానికి ఆమె, అయ్యో తమరు మరోలా భావించకండి, నేను ఒక వ్యక్తి స్వరూపాన్ని యథాతథంగా వివరించాను అంతే అని సంజాయిషి ఇచ్చుకోగా, ఒకవేళ నాకు ఇంత మరియు ఇంత ఇచ్చిన నేను ఒకరి గురించి ఇలాంటి అవహేళన చేసే మాటను అనను అని ప్రవక్త మహమ్మద్ అస్లం గారు చెప్పారు. అల్లాహు అక్బర్. మరి ఈరోజు మనం చూస్తున్నాం, జోకులు, కామెడీలు, మజాకులు అంటే ఇతరులను కించపరచడం, ఇతరులని అవమానపరచడం, ఇతరులని తక్కువగా చేసే చూడటం, ఇతరులని నవ్వుల పాలలు చేయటాన్నే మనం కామెడీగా, జోకుగా, మజాకులుగా అనుకుంటున్నాం. కానీ ఇక్కడ కనీసం కలలో కూడా ఇతరులని తక్కువగా అంచనా వేయొద్దు, నేనైతే ఏమిచ్చినా కూడా అలాంటి పని చెయ్యను అని మహమ్మద్ సుస్లం గారు చెప్తూ ఉన్నారు. మరియు మహమ్మద్ సుస్లం గారు తన భార్యలకు కూడా ఇలా ఒకరి గురించి ఒకరు ఎప్పుడు కూడా ఇలా తక్కువ చేసి మాట్లాడటం కానీ, హేళన చేయడం కానీ, మజాక చేయడం కానీ, కించపరచడం కానీ, నవ్వుల పాలు చేయడం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయొద్దు అని ఇలా ప్రవక్త మహమ్మద్ సుస్లం గారు చెప్తూ ఉన్నారు. అప్పుడప్పుడు అనుకోకుండా జరిగిన ఇటువంటి సంఘటనలు వారి మధ్య అంతరాల అగాధాలను సృష్టించలేదు. పైగా సఫియా రజల్లా గారు, ఆయిషా రజల్లా గారు ఇద్దరు ఒకే జట్టుగా ఉండేవారు అని, వారు ఒకరికొకరు చేదోడు వాదుడుగా వ్యవహరించేవారు అని అదిశల ద్వారా కూడా అర్థమవుతూ ఉంది. ఆయిషా రజల్లా గారు తన సవతుల పట్ల ఎంత ఆహ్లాదంగా, న్యాయబద్ధంగా వ్యవహరించేవారో, సవతులలోని మంచితనాన్ని, సత్కార్యాలను ఆమె హృదయపూర్వకంగా వెల్లడించి వారిని ప్రశంసించేవారు. ఎప్పుడైనా మానవ సహజమైన దౌర్బల్యం, తప్పుల వల్ల వారి పట్ల అనుచితంగా ప్రవర్తించినప్పటికీ వెంటనే తన తప్పుడు తెలుసుకుని పశ్చాత్తాపపడేవారు. అనవసరంగా సవతల వ్యవహారాల్లో తలదూర్చేవారు కాదు. కానీ ఒకవేళ ఎవరైనా తన సొంత విషయంలో తలదూర్చితే మాత్రం మౌనం వహించేవారు కూడా కాదు. అయినప్పటికీ సవతలలోని విశిష్టతను వ్యక్తపరచడంలో ఏమాత్రం తక్కువ చేసేవారు కూడా కాదు. అంటే వారందరూ అంత అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేవారు, ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. వారికి ఒకటి దగ్గర, అది మహమ్మద్ అస్లం గారు మా మీద ఎక్కువ ప్రేమ చూపించాలి, మేము ఎక్కువ ప్రేమ చూపించాలి అనే ఈ ఒక్క ఆశ తప్ప, ఈ ఒక్క కోరిక తప్ప వీరు అందరూ కూడా మరి మిగతా అన్ని విషయాల్లో కూడా కలిసిమెలిసి ఉండేవారు. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునేవారు, ఒకరికి ఏదైనా కష్టం వస్తే ఇంకొకరు నిలబడేవారు, ఒకరికి ఏదైనా కావాలంటే ఇంకొకరు సహాయం చేసేవారని, ఇలా ప్రతి విషయంలో కూడా ఈ విధంగా వారి యొక్క ప్రయత్నాలు ఈ విధంగా ఒకరికొకరు ఉండేయని, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి ప్రవక్త మహమ్మద్ అస్లం గారు ఈ విధంగా అందరూ కూడా వారు ఒక భర్తతోటి ఒక భార్యగా ఎలా ఉండాలో వీరందరూ కూడా వారి యొక్క రోల్స్ని ఈ విధంగా పాటించేవారు అని ఈరోజు ఇక్కడ మనం సయ్యద్ ఆయిషా రజల్లా గారి యొక్క జీవిత చరిత్రలో ఒక చిన్న ఘట్టాన్ని మనం చూసి ఉన్నాము. ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం విశ్వాసుల మాత సయ్యద్ ఆయిషా రజల్లా గారు అనే పుస్తకం అల్లామా సయ్యద్ సులైమాన్ నద్వీ రహమతుల్లా గారి యొక్క కితాబులో నుంచి తీసుకోవడం జరిగింది. ఇది తెలుగులోకి మొహమ్మద్ అజీజుర్ రెహమాన్ గారు అనువదించారు. ఇది తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్ట్ వారు దీన్ని ప్రింటింగ్ చేశారన్నమాట. ఇది అల్లా తలిస్తే మనం తర్వాత భాగంలో, అంటే 7వ భాగంలో, ఈ యొక్క మహమ్మద్ అస్లం గారి యొక్క ఇతర భార్యలు, సవతల యొక్క పిల్లలు, సంతానం పట్ల ఆయిషా రజల్లా గారి యొక్క వ్యవహార శైలి ఎలా ఉండేదో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల అల్లా మేము చేసిన తప్పులకే మిమ్మల్ని క్షమాపణ పెడుకుంటూ ఉన్నాం. అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే ప్రవక్త మహమ్మద్ అస్లం గారి ద్వారా ఖురాన్ మరియు హదీసులను మాకు అందించారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని
ఇతర సోదరి మనులకు మీకు తెలిసే భాగ్యాన్ని తెలిపే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమెను. అల్లా ఇబ్రాహీం అసలం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మతపై శాంతి సుఖాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మతపై శాంతి సుఖాలు కురిపించి, మకామె ముహమ్మద్ ప్రవక్త గారిని వారసున చేసి అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మేము కూడా ఇతరులందరితో మంచిగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, మీరు మాపోయించిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహు ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్.